స్వాగతం. స్థానిక ఎన్నికలపై సీఎం సమీక్ష. సీఎం జగన్ నెల రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు కూడా అదే విషయం చెప్పింది. ఈ నెల రోజుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు పంచాయతీరాజ్ చట్టంలో సవరణల కోసం ఆర్డినెన్స్ తీసుకువచ్చాం. డబ్బులు లిక్కర్ను పూర్తిగా నిరోధించాలని దృఢ సంకల్పంతో ఆర్డినెన్స్ తెచ్చాం. పోలీసుల యంత్రాంగం చాలా దృఢంగా పనిచేయాలని, దీంతో ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలని, డబ్బులు పంచుతూ ఎన్నికల తర్వాత కూడా నిర్ధారణ అయిన అనర్హత వేటు విధిస్తాం, మూడేళ్ల పాటు జైలు శిక్ష పడుతుంది, జిల్లా ఎస్పీలు డబ్బులున్న మద్యాన్ని అరికట్టాలి, ప్రతి గ్రామంలోనే ఉన్న పోలీసు మిత్రులను గ్రామంలో మహిళా పోలీసులను పూర్తి స్థాయిలో వినియోగించాలని, ఎక్కడ డబ్బులు పంపిణీ చేస్తారో మాట రాకూడదని, ఎన్నికలు లిక్కర్లు పంచారన్న మాట కూడా రాకూడదని, నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలి, డబ్బు పంపిణీ చేస్తారన్న మాట కూడా రాకూడదని, ఎన్నికల్లో లిక్కర్ పంచారన్న మాట కూడా రాకూడదని, నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని జగన్ చెప్పారు. ఈ నెల లోపల లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. బికాస్ దట్స్ వాట్ ద కోర్ట్ జడ్జ్మెంట్ ఆల్సో సెడ్. కోర్ట్ జడ్జ్మెంట్ని ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ నెలలో అయిపో చేయాలి అని చెప్పి అన్నారు. అండ్ ఆల్సో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆర్ లింక్ టు 14th ఫైనాన్స్ కమిషన్ గివింగ్ ఫండ్స్ టు ద స్టేట్. సో ఈ 14th ఫైనాన్స్ కమిషన్ దగ్గర నుంచి మనకు ఫండ్స్ తెచ్చుకోవాలన్నా కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్ all the local body elections are completed. So it's very important, so we are heading for that. So deenkku sambandhinchi dates election commission, state election commission will release the dates so Prabhusha, because he is called for a meeting I believe tomorrow with the local officers. mana panchayat raj secretary andaru kuda rep kalustunnaru, municipal secretary and panchayat raj secretary. I think the dates will come out by tomorrow. సో మనము వీ జస్ట్ పాస్డ్ వన్ ఆర్డినెన్స్. ఆ ఆర్డినెన్స్ పంచాయతీరాజ్కి సంబంధించి వీ పాస్డ్ వన్ ఆర్డినెన్స్. దీంట్లో వీ బ్రాట్ ఇన్ సమ్ రెవల్యూషనరీ చేంజెస్. వీ వాంట్ టు రిమూవ్ కరప్షన్ ఫ్రమ్ ద సిస్టమ్. లిక్కర్ అండ్ డబ్బులు పంపకం, డబ్బులు పంచడము అండ్ లిక్కర్, ఈ రెండు కూడా ఎలక్షన్ సిస్టమ్ నుంచి, ప్రాసెస్ నుంచి పూర్తిగా తీసేయాలి పర్మనెంట్గా అనే దృక్పథంతో రీసెంట్గా వీ హ్యావ్ పాస్డ్ వన్ ఆర్డినెన్స్. నౌ త్రూ దిస్ ఆర్డినెన్స్ ఎవ్రీ పోలీస్ పర్సనల్ ఈజ్ ఎంపవర్డ్. ఎవరైనా కూడా డబ్బులు పంచుతూ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ప్రూవ్ అయితే హీ విల్ బి డిస్క్వాలిఫైడ్ అండ్ హీ విల్ బి సెంట్ టు ప్రిజన్ ఫర్ 3 ఇయర్స్. సో జైలుకు కూడా పంపుతాం 3 ఏళ్ల పాటు. నాట్ ఓన్లీ విల్ హీ బి డిస్క్వాలిఫైడ్. సో దిస్ ఇస్ వన్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫ్రమ్ ది ఆర్డినెన్స్. మనం తీసుకొచ్చిన ఆర్డినెన్స్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. So every SP, I'm requesting all of them in the districts, మీ పోలీస్ స్టేషన్స్ పరిధే కాకుండా గ్రామ సెక్రటేరియట్లో మహిళా పోలీస్ ఎవరైతే అపాయింట్ అయి ఉండారో వాళ్ళను, ప్రతి గ్రామంలో ఉన్న పోలీస్ మిత్ర ఎవరైతే ఉన్నారో పోలీస్ మిత్రాస్ను అందరినీ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఒక్క గ్రామంలో కూడా ఐ డోంట్ వాంట్ డబ్బులు పంపిణీ చేశారు అన్న మాట రాకూడదు. లిక్కర్ పంచి ఎలక్షన్ చేశారు అన్న మాట రాకూడదు. బోత్ దీస్ థింగ్స్ ఐఎమ్ కౌంటింగ్ ఆన్ మై ఎస్పీస్. దిస్ ఇస్ సంథింగ్ వాట్ వీఆర్ బ్రింగింగ్ అబౌట్ అ చేంజ్ ఇన్ ద సిస్టమ్. ఎలక్షన్స్ అన్నవి ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏదో డబ్బులు సంపాదించుకొని వచ్చి ఊర్లోకి వచ్చి కోట్లు పెట్టి ఎలక్షన్ గెలవడం కాదు. ఊర్లో ఎవరైతే ఉండి ప్రజలకు దగ్గరగా ఉండి, ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండి మంచి చేసే కార్యక్రమం చేశారో వాళ్ళు గెలిచే పరిస్థితి, అవకాశం అన్నది క్రియేట్ చేయడం కోసం
మనం ఈ వ్యవస్థలోకి మార్పు